ఒక వ్యక్తి ఉన్నాడు వాడి దగ్గర చదువు లేదు ఏ పని లేదు అయినా కూడా గిన్నిస్ బుక్ ఎక్కాడు ఎలా పాంగ్ ఏమంటదో ఇంట్లో ప్లేట్ వేసుకొని బుక్ లో ఎక్కుతాడు అంతే కదా ఆ మరి అంతే గిన్నిస్ బుక్ బుక్ ఎక్కేస్తే అయిపోతది సెపరేట్ గిన్నిస్ బుక్ గిన్నిస్ బుక్ అన్న గిన్నిస్ బుక్ అంటే ప్లేట్ ప్లేట్ అన్న ఎందుకంటే గిన్న ఉండాలి కదా ప్లేట్ ని గిన్నే అంటారు కదా పాంగ్ ప్లేట్ వేరు గిన్నె వేరు సెపరేట్ అంటే రెండు ఒకటేనా లాంగ్వేజ్ మారాలి కదా బయటికి వచ్చిన తర్వాత ఫాస్ట్గా మాట్లాడు హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లోనే మాట్లాడు ఆ గిన్నిస్ బుక్ ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గిన్నిస్ బుక్ దొబ్బేయాలి ఆ రికార్డ్ ఉంటుంది కదా ఆ రికార్డ్ దొబ్బేసి మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు దొబ్బడానికి ఉంటుందా ఏమన్నా చెప్తున్నారా మీరు పని ఆన్సర్స్ కావాలన్నప్పుడు ఇట్లే ఉంది సేవ ఏమైనా చేసేస్తుంది ఏ పని లేదు అసలు ఏ పని చేయాలి ఏం అద్భుతం చేయాల అయినా గిన్నిస్ బుక్ ఎక్కడు ఎలా ఏం చేయకుండానే గిన్నిస్ బుక్ ఇక్కడ అదే రికార్డ్ అది మరి ఏం చేయకపోయినా రికార్డ్ ఎక్స్పెక్ట్ చేసా మీరు ఆన్సర్ ఇస్తారని ఆ వ్యక్తి ఒక బిల్డింగ్ ఎక్కడ ఆ బిల్డింగ్ పేరు గిన్నిస్ బుక్ తాజ్ మహల్ పైన ఏముంది తాజ్ మహల్ పైన ఆకాశం అరే రే రైట్ అంటే ABCD నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి ABCD నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇయే కదా వస్తది అది రెగ్యులర్ ఆన్సర్ నార్మల్ అయితే డిఏ డిఏ ఫిన్ రైటే కానీ ABC అడగారు కాబట్టి ఈ వస్తది నాకు అర్థం లేదు ABCE నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి ఈ కదా అంటే నైట్ స్మోక్ చేస్తే ఏమవుతుంది తెలియదమ్మా అది మాకు తెలియదు మేము స్మోక్ చేయం నిజంగా మాకు సిగరెట్ అయిపోతుంది స్మోక్ చేస్తే స్మోక్ రాక లేదా రక్తం వచ్చింది రక్తం కూడా అసలు ఎక్కువ తాగితే నైట్ స్మోక్ చేస్తే ఏమైంది పగలు చేస్తే పగలైద్దా మధ్యాహ్నం చేస్తే మధ్యాహ్నం అయింది అంతే అంతే మల్టీ టాలెంట్ అందుకని దోమలు కరవు స్మోక్ చేస్తే దోమలు కరవు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు చెప్పురా ఇంటికి తాళం వేసుకొని బయటకు వెళ్తాం హై బై ఫోన్ చూస్తాం ఫోన్ చేస్తారు అదేంటి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చూడరా ఏంటి మరేం మీ ఫ్రెండ్ చదువుకుంటారు అంతే ఇంట్లో ఊరు లేనప్పుడు అందరూ వెళ్ళిపోయినట్టే కదా బయటకి ఇంటి ఖాళీ ఇల్లు ఖాళీ అదే ఫస్టే చెప్పా నేను లావుగా ఉన్నా దూరుతాను సన్నగా ఉన్నా దూరుతాను ఏంటది గాలి గాలి మీకు కనిపించిందా లావుగుండింది సన్నగుండింది సరే లావుగుంటే గాలి ఎలా ఉంటది సన్నగుంటే గాలి ఎలా ఉంటది అమ్మ బాబాయ్ చెప్పురా ఫోన్ మళ్ళీ కదా అమ్మాయిలు ఫస్ట్ లేట్ ఎక్కువ ఫాలో అవుతుంది మీరు ఇన్స్టా కూడా చెప్పుకోవచ్చు మీకు ఏమైనా ఫాలోవర్స్ పెరగాలి అని అమ్మా అవుతుంది చాలు ప్రైవేట్ అకౌంట్ ఫాలో అయితే అబ్బాయి బాగుంటుంది ప్రైవేట్ అకౌంట్ చెప్పు దారం ఆకేసి అన్నం పెడితే ఆకును కూడా తీసేస్తాము తినేస్తాము ఏంటది ఆకేసి అన్నం పెడితే ఆకును కూడా మిగల్చకుండా తినేస్తాము ఏంటది కిల్లీలో అన్ని వేస్తాం కదా ఆకుతో పాటు తినేస్తాం దట్ ఈస్ వన్ ఆఫ్ ది రైట్ ఆన్సర్ బట్ ఇంకో ఆన్సర్ ఉంది మాకు ఓన్లీ వన్ ఆన్సర్ తెలుసు టూ ఆన్సర్ తెలుసు కానీ మాకు కావాల్సిన ఆన్సర్ రావట్లేదు కదా మీ ఇంటికి ఒక వ్యక్తి డబ్బుల కోసం వస్తాడు కానీ తీసుకోకుండా వెళ్ళిపోతాడు ఎవరు అతను అప్పిచ్చినాడు తీసుకోకుండా అసలు వదలకుండా వెళ్తాడా వదలకుండా వెళ్తాడా అసలు అంతే చెప్పండి మీ ఫ్రెండ్ కి కొంచెం మారవారా అంటున్నారు ఇంటికి అప్పు కదా అది కాదు అమౌంట్ గురించి నేను చెప్తున్నాను
మీ ఇంటికి ఒక వ్యక్తి డబ్బుల కోసం వస్తాడు కానీ తీసుకోకుండానే వెళ్ళిపోతాడు ఎవరు అతను అంటే అది వాడు మనకు పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు కదా ఏటిఎం కార్డ్ అది మనం ఆన్లైన్ లో కట్టేస్తాం అమ్మా బాబాయ్ కరెంట్ బిల్ వావ్ కరెంట్ రీడింగ్ తీసాడు బిల్ కూడా ఆన్లైన్ కడతాం కదా